నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. కీర్తన 35:4. ఇది విచారకరమైన స్థితిలో దావీదు ప్రార్థన. అయితే మరి ఒక విధంగా మన శత్రువుల కొరకు ప్రార్థించమని క్రీస్తు మనకు బోధించాడు. వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించమని మనం చెప్పబడినాము. లేనట్లయితే ఆమోదయోగ్యమైన విశ్వాసమును ఆటంకపరచు వ్యతిరేక భావాలను మనం పెంపొందించుకుంటాము. క్రీస్తు శిలువ మనిషికి మనిషికి మధ్యనున్న సంబంధమును మార్చు ఒక నూతన తత్వంలోనికి మనలను తీసుకొని వస్తుంది. ఓడించబడినప్పటికీ సాతానుకు ఈ లోకంలో కొంత స్వేచ్ఛ ఉన్నది. వాడు కట్టివేయబడి సమయము వచ్చుచున్నది. అతని ఉనికిని గుర్తించుచు కాని అతన్ని శక్తిని కాదు. గర్జించు సింహము మన చుట్టూ ఉండును గాని మనలను ఏమీయూ చేయలేడు. మనము జాగ్రత్త లేని వారముగా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం ఉండును. మనము క్రీస్తు గ్రహింపు కలిగి ఉండాలి. నూతనముగా చేరిన వారిలో కొందరు గర్విష్ఠులుగా తయారై నాయకుణ్ణి విమర్శించుట ప్రారంభిస్తారు. దీని పర్యవసానాలు బాధాకరమైనవి. నూతనముగా మార్పు చెందిన వారు వారి నాయకుని పట్ల విమర్శనాత్మకముగా ఉండుటకు ఏదో కారణమును దెయ్యము కనుగొనును. దాని అర్థము వారు క్రిందకు జారుట. ఇట్లు చేసి చాలా చెడ్డగా వెనక్కి వెళ్లిపోయిన వారిని నేను ఎరుగుదును. ఈ విషయములలో కొత్తగా మార్పు చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో పరిశుద్ధాత్ముడు వారికి విశిష్టమైన అనుభవములు ఇవ్వవచ్చును. వారు ఒక పొరపాటు చేసి దానికి క్షమాపణ అడగకపోయినట్లయితే వారిని నడిపించుటకు దురాత్మలకు ఒక అవకాశముండును. వారిని వాస్తవముగా దురాత్మ నడిపించినప్పుడు వారిని పరిశుద్ధాత్ముడు ఇంకా నడిపించుచున్నాడని వారు తలంచుచూ ఉంటారు. ఒక పాపపు జీవితం నుండి విడుదల చేయబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకులలో పొరపాట్లున్నట్లయితే వినయముగా చాలా ప్రేమ పూర్వకముగా వారికి తెలుపుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విమర్శించు వైఖరి చాలా ప్రమాదకరము. యూదాను పట్టిన ఆత్మ వారిని పట్టుకొనును. ప్రభు పనిని కాయువారముగా మనముండాలి. క్రీస్తు శిష్యుల వలె జీవించు మనుషులతో మనము ఇండియాను నింపవలసి ఉన్నాము. దేవుని పనిలో మీ హృదయములు ఉండనీయుడి. మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి.